పవన్ కళ్యాణ్ గారు రియల్ హీరోనా రియల్ హీరోనా? రోజా గారికి డౌట్ వచ్చింది. ఆమె మామూలుగా మంత్రిగా ఉన్నారు, ఆమె ఖచ్చితంగా మాట్లాడాలని తప్పేం లేదు, కాకపోతే క్యారెక్టర్ని లూజ్ అవ్వకూడదు. ఎందుకు లూజ్ అవ్వకూడదు అని అంటే, రాజకీయాల్లో కలకాలం ఉండాలి అని అంటే క్యారెక్టర్ లూజ్ అవ్వకూడదు. ఈ పార్టీ కాబట్టి రేపు ఇంకో పార్టీ, ఆ పార్టీ కాబట్టి ఇంకో పార్టీ, ఇలాగే తిరగతా ఉంటున్నాయి. కానీ రాజకీయ నాయకులుగా ఎప్పుడూ ఉండాల్సిందే కదా. మరి ఉన్న అంటే మన క్యారెక్టర్ ఎప్పుడైతే పోగొట్టుకుంటామో వెంటనే అది ఏమైపోతుంది అంటే మన మీద ప్రభావం చూపించేసి మన రాజకీయ జీవితానికి దెబ్బ తగులుతుంది. నేను ఎప్పుడూ చెప్తుంటాను రాజకీయాల్లో ఒకే ఒక సూత్రం, ప్రజలకు తెలిసినటువంటి, ప్రజలకు కనపడుతున్నటువంటి, ప్రజలకు వినపడుతున్నటువంటి విషయాన్ని అది కాదు అని చెప్పేసి మనం ఎప్పుడైతే వాదిస్తామో మన రాజకీయ జీవితానికి అక్కడే పతనం స్టార్ట్ అయినట్టు. మీతో పాటు పార్టీకి కూడా దెబ్బ. పార్టీ ఓడిపోవడానికి ముఖ్య కారణాలు అవే, వాటిలో ప్రధానమైనటువంటి విషయం. ప్రజలకు తెలిసినటువంటి విషయాన్ని కాదు అని మీరు చెప్తే మరి క్యారెక్టర్ లూజ్ అవుతలా? మరి పార్టీ ఇలాంటిది అని చెప్పేసి ప్రజల్లో అపనమ్మకం రావట్లా? మరి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోరా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన రియల్ హీరో కాదనేటువంటి కోణంలో ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏంటి రియల్ హీరో? పవన్ కళ్యాణ్ గారి గురించి అన్ని తెలిసి కూడా ఎందుకు మాట్లాడుతుంటే, మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి మాట్లాడాలి కాబట్టి, ఖచ్చితంగా మాట్లాడారు. సరే ఓకే, మీరు మాట్లాడారు తప్పులేదు, ఓకే తీసి పక్కన పెట్టేద్దాం. నేను నాకు తెలిసినంతవరకు నేను చెప్తాను, అంటే ఆయన రియల్ హీరోగా స్టార్ట్ చేసి ఆయన ఎప్పుడో నిరూపించుకున్నటువంటి పరిస్థితి మన అందరికీ తెలుసు. రెండు తెలుగు రాష్ట్రాల్లో యువతంతా ఎలా పడిచి వచ్చారో ఆ విధంగానే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా అదే కొనసాగుతుంది. ఆయన రియల్ హీరో ఎప్పుడయ్యాడు అని అంటే, మామూలుగా మీడియా ఛానల్సే ఒకసారి, ఇప్పుడు మామూలు ప్రపంచంలో ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఉంటారు, అంటే వాళ్ళని చూస్తేనే ప్రజలు వెరక్కిపోతారు అసలు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మైకేల్ జాక్సన్ అలాంటి వాళ్ళు, అలాంటి కోవకు చెందినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి కోణంలో మీడియా ఛానల్స్ ఎప్పుడో ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వ్యక్తి కాబట్టి అంత క్రౌడింగ్ ఆయన ఉంటుంది కాబట్టి ఆయన సింగిల్ రూపాయి లేకుండా ఒక సభ పెడితే కొన్ని వేల మంది లక్షల మంది తరలి వస్తారు. అంటే ఆయనకి డ్యాన్స్ రాదు, ఆయనే ఒప్పుకున్నారు, నాకు యాక్టింగ్ రాదు, అందరు మిగతా వాళ్ళు బాగా చేస్తారు, నాకు అంత లేదు అనేటువంటి కోణంలో ఆయనే తెలియజేస్తారు. మరి ఎలా అయ్యాడు, మరి ఎందుకు అంత క్రౌడ్, ఎందుకు అంత అభిమానం ఆయనకి? ఆయన రియల్ హీరో అని చెప్పేసి ఎప్పుడో నిరూపించుకున్నాడు కాబట్టి ఇంత క్రౌడ్ ఇప్పటికే వస్తుంది. మీరు పార్టీ పెట్టి ఒక్కరోజు కూడా నడిపించలేరు రోజా గారు, ఒక వాస్తవం చెప్తున్నాను, మీరైతే నడిపించలేరు. కానీ ఆయన అయితే నడిపించగలడు, ఎందుకని అంటే ఆయనకు వరుసగా సినిమాలు ఫెయిల్యూర్లున్నా, లేకపోతే రాజకీయంలో ఆయనే ఓడిపోయినా, పార్టీ ఓడిపోయినా, ఏం జరిగినా కూడా ఇప్పటికీ కూడా మరి అభిమానం తగ్గలేదే, అన్ని లక్షల మంది తరలొస్తారు ఆయన పిలిపిస్తే, మరి అది రియల్ హీరో అంటే. రియల్ హీరో కాబట్టి ఆయన్ని అంతమంది అభిమానిస్తారు. సినిమాల్లో రాకముందే రియల్ హీరో అని కొన్ని వందల సార్లు వేల సార్లు నిరూపించుకున్నటువంటి ఆయన తీస్తే, ఆయన చేసిన దానాలు కానీ ధర్మాలు కానీ, ఆయన చేసినటువంటి బుక్కులు తీస్తే ఓ ఎన్నో వస్తాయి. అంతెందుకు ఇది వీడియో విపరీతంగా పెరిగిపోతుంది, వీళ్ళకి చెప్పిన ఇష్టం, ప్రజలకు ఆ విషయం తెలుసు. కాబట్టి ఇక్కడ ఫైనల్గా ఒకటి ఏంటంటే, ఆయన వచ్చాడు రాజకీయాల్లోకి, మరి రాజకీయాల్లో వచ్చిన తర్వాత జరిగినటువంటి విధానాలు తెలుసా? ఎవరెవరికి నిలబడ్డాడు, ఎంతమంది కోసం పోరాడాడు, ఆడపిల్లల కోసం ఏ విధంగా పోరాడాడు, మరి ఎలాంటి విధానాల కోసం ఆయన ముందుకొచ్చాడు. ఈరోజు కూడా ఒక నాయకుడిని పళ్ళెత్తి ఒక నీచమైనటువంటి సంబోధన చేసినటువంటి పరిస్థితుల్లో ధర్మం ప్రకారం నడుస్తున్నటువంటి వ్యక్తి అనేటువంటి విషయం రోజా గారికి బాగా తెలుసు. ఎన్ని తీసేద్దాం, పక్కనది పెట్టేద్దాం, ఆయన ఎన్ని కోట్లు, ఎన్ని ఎలాంటి దానాలు చేశాడు, ఎంతమందిని ఆదుకున్నాడు, ఏమేం చేస్తాడు, ఆయన క్యారెక్టర్ ఏంటో అని తీసి పక్కన పెడదాం. కౌలు రైతుల గురించి మాట్లాడుకోండి. కౌలు రైతుల గురించి మామూలుగా ప్రభుత్వం అంటే ప్రజలు కట్టేటువంటి పన్నులు మరి వాళ్ళకి ఇవ్వాల్సింది, ఒక్కరికి 7 లక్షలు ఇవ్వాల్సినటువంటి విధానం తీసేసి చివరికి పవన్ కళ్యాణ్ గారు వచ్చి తన సొంత డబ్బులు, ప్రజల డబ్బులు కాదు, ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టినటువంటి, ఆయనకు సంపాదించుకున్నటువంటి సొంత డబ్బులు ఉన్నాయి, ఆ సొంత డబ్బుల్ని మరి ఇప్పుడు కౌలు రైతుల కోసం మరి 5 కోట్లు ఇచ్చాడు. మరి మీరు ఎప్పుడైనా చేశారా రోజా గారు? ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. తనకంటూ ఏమి మిగిల్చుకోకుండా ఆయన అసలు ఆయనకే అంటే మిగతా హీరోలు 15 వేల కోట్లు విపరీతంగా సంపాదించుకుంటూ వెళ్ళిపోతుంటే నాకు ప్రజలే ముఖ్యం, ప్రజల కోసమే బ్రతుకుతానని చెప్పేసి ఈరోజు కూడా తన చేతిలో ఉన్నటువంటి డబ్బుల్ని ప్రజలకి పంచిపెడుతున్నాడు కదా. మరి ఆయన్ని రియల్ హీరో అంటామా? మరి ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి రోజా గారు. నేనైతే మీకు ఫైనల్గా చెప్పాల్సింది ఒకటే, మీరు మాట్లాడేటువంటి టైంలో అంటే మీకు బాధ్యత ఉంది, మాట్లాడాలి, అవతలు మాట్లాడినప్పుడు కౌంటర్ ఇవ్వాలి, ఓకే. మరి మీరు విధానపరంగా మాట్లాడుకుంటూ వెళ్తే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది.
అంటే ప్రజలకు తెలిసినటువంటి విషయాన్ని, ప్రజలకు కళ్ళకు కనపడుతున్నటువంటి విషయాన్ని మీరు కాదు అని చెప్పేసి వాదిస్తూ దాన్నే వాక్చాతుర్యుని రాజకీయ నాయకులు రాజకీయ అనేటువంటి కోణంలో మీరు కానీ ముందుకు వెళ్తే ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తులో అంటే రాజకీయాల్లో మీరు శూన్యత కనపడుతుంది, శూన్యమైపోతారు అనేటువంటి కోణంలో సోషల్ మీడియాలో జన సైనికులు దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికైనా రోజా గారు వింటారో వినరో ఆమె ఇష్టం.